నమస్కారం అండి నేను ప్రవీణ్ కుమార్ తెలంగాణ నిజామాబాద్ డిస్టిక్ నాయపరి మండల్ సలింఫారం గ్రామంలో ఉంటాను మీరు గత వీడియోలో కూడా పరిచయమే నేను అయితే ఇప్పుడు మన వ్యవసాయము మనం పొలం నాటి ఆర్గానిక్ వ్యవసాయం తొంభై రోజులు అవుతుంది ఈ తొంభై రోజుల్లో పొలం ఇలా ఉంది బ్రదర్ చూపించండి ఇక్కడ ఒక ఐదారు ఎకరాలు ఉంది మొత్తం మీద ఒక యాభై ఎకరాల పొలం ఉంటుందండి మనది ఈ యాభై ఎకరాల పొలం ఎంత బాగుందండి తొంభై రోజులు దాటింది ఇంకా మనకి ఈ బీపీటీ రకం ఎలాగంటే బీపీటీ రకం ఇప్పుడు మనకి నూట అరవై రోజుల్లో మనకి వస్తుంది ఈ నూట అరవై రోజుల్లో హీల్డ్కి వస్తుంది వేరే రకాలు సంకర రకాలని ఉంటాయి అవి ఎలాగంటే తొంభై రోజులు వంద రోజుల్లోనే మనకి పంట చేతికి వచ్చేస్తుంది అలాంటి రకాలు తినడం వల్ల మనకేమీ ఉపయోగం లేదు ఇది జన్యుపరమైన సిబ్ అలాంటివి ఏమన్నా ఇబ్బంది కలుగుతూ ఉంటుందని చెప్పి అంటారు కాబట్టి ఇది ఎప్పటి నుంచో మనకి చాలా పూర్వకాలం చాలా రోజుల కింద నుంచి ఇది వస్తూ ఉంది బీపీటీ ఇది మనకి ఆరోగ్యానికి కూడా అంత మంచిది అని చెప్పి అంటున్నాను అయితే మనం ఎలాగైతే అయిపోయిందంటే ఇప్పుడు మన పూర్వీకులు పెద్దలు చెప్పేవారు ఆహారమే ఔషధము ఔషధమే ఆహారం అని చెప్పేవారు అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆహారాన్ని అలాహలంగా మార్చేస్తున్నారు మనం ఒక ఆరోగ్యానికి పద్ధతిలో పండించే పంటను తినడం వల్ల ఆరోగ్యాలు బాగుంటాయి మరియు మన ఈ యాభై ఎకరాలు మన యొక్క రాధాకృష్ణ తాటవర్తి గారి సహాయ సహకారాలతోటి ఆయన పర్యవేక్షణలతోటి జరుగుతూ ఉందండి ఆక్సి ఫామ్స్ ఆక్సి ఫార్మ్స్ ద్వారా మనం ఎలాగైతే ఇది చూడండి పంట బాగుంది ఇప్పుడు తొంభై రోజుల వరకు అయింది దీన్ని చాలా బాగా చేయడం జరిగిందండి మీకు ఫస్ట్ నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాము ఆరోగ్యానికి ఎంత బాగుంటుందంటే అండి ఈ యొక్క బీపీటీ రైస్ కానీ మనం ఇంకా వేరే రకాలు నాటామన్నమాట కొత్త వంగడాలు కాకుండా మంచి బీపీటీ రైస్ ఒక శ్రీరామ్ లాంటి కొత్త ఈ మామూలుగా మంచి వంగడాలు చేయడం జరిగింది పొలంలో నాటడం జరిగింది ఇదంతా బాగుందని చెప్పి మీకు చెప్తా ఉన్నాను అందరికీ సరే అండి నమస్కారం